नमस्कार विनलेनस की स्वागत मुझे मुख्यांशालु करोना पॉजिटिव निर्धारण अगर वारी विनकोंडला चिकित्सक पटिष्ठ चर्यलु एमएलए बोल्ला घन वोय्यकंटि शिवप्रसाद वर्धंति विनकोंड नियोजकवर्ग में 15 करोना पॉजिटिव केसुलु करोना भयंतो ओकरु मृति विनकोंड नियोजकवर्ग में 15 करोना पॉजिटिव केसुलु नमोदैनट्लु अधिकारुलु ध्रुवीकरिंचारु विनकोंड पट्टणंलो 3 करोना पॉजिटिव केसुलु नमोदय्यायि विनकोंड मंडलंलोनि चीकटिगलपालेम 1 శివాపురం 1 ఈపూరు మండలంలో 10 కరోనా పాజిటివ్ కేసులు నవెలుగు చూడగా ఈపూరు 4 గోపవారిపాలెం 3 ఇనిమెల్ల 2 భద్రపాలెం గ్రామంలో 1 పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు భాస్కర్ రావు తెలిపారు గురువారం నూజెండ్ల మండలంలో అత్యధికంగా 40 పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో అధికారులు అప్రమత్తమై ఆయా గ్రామాల్లో ప్రైమరీ సెకండరీ కాంటాక్టులకు పరీక్షలు నిర్వహించారు ఇప్పటివరకు నియోజకవర్గంలో 618 పాజిటివ్ కేసులు నమోదు కాగా పట్టణంలో 296 బొల్లపల్లి మండలం 49 ఈపూర్ మండలం 107 శావల్యపురం 26 వినుకొండ మండలంలో 51 నూజెండ్ల 89 నమోదు కాగా వీరిలో 10 మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు పట్టణంలో 136 మంది డిశ్చార్జ్ కాగా ఈపూర్ 8 బొల్లపల్లి 16 శావల్యపురం 10 నూజెండ్ల 2 వినుకొండ రూరల్ 10 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలియజేశారు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారికి ట్రయోజ్ పరీక్షలు నిర్వహించేందుకు పట్టణానికి చెందిన నిమ్స్ 24 హాస్పిటల్ బాలాజీ నర్సింగ్ హోమ్ మాధవ హాస్పిటల్ వెన్నెల నేత్రాలయం హాస్పిటల్స్ ను అధికారులు ఏర్పాటు చేశారు ఈ హాస్పిటల్స్ నందు కరోనా బాధితులకు కొన్ని రకాల రక్త పరీక్షలు చేసి వ్యాధి తీవ్రతను గుర్తిస్తారు పరీక్ష ఫలితాలను బట్టి ఆ రోగులను హోమ్ క్వారంటైన్ ఐసోలేషన్ కేంద్రానికి కరోనా సెంటర్ కు పంపరున్నట్లు అధికారులు తెలిపారు కరోనా భయంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన ఈపూరులో చోటు చేసుకుంది మండల కేంద్రమైన ఈపూరులో మండవ లక్ష్మయ్య కరోనా భయంతో శుక్రవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు లక్ష్మయ్యకు వారం రోజులుగా జ్వరం వస్తుండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నాడు గురువారం విడుదలైన పరీక్షల్లో నెగటివ్ అని తేలింది అయినప్పటికీ జ్వరం తీవ్రత తగ్గకపోవడంతో తల్లిదండ్రులు లేకపోవడంతో తన బాగోగులు చూసే వాళ్ళు లేరనే బాధతో మనస్తాపానికి గురై బావిలో దూకి ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని బంధువులు చెబుతున్నారు వినుకొండ నియోజకవర్గంలో కరోనా వైరస్ పూర్తి స్థాయిలో ప్రమాదకరంగా మారిందని ఎంత జాగృతలు తీసుకుంటే అంత బాగుంటుందని స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గంలోని నూజెండ్ల మండలంలో అత్యధికంగా కేసులు నమోదు కావడం బాధాకరంగా ఉందన్నారు ప్రతి ఒక్కరు కరోనాను నిర్మూలించేందుకు అధికారులకు సహకరించాలన్నారు ఎవరికైతే పాజిటివ్ వచ్చినా వినుకొండలోనే చికిత్స అందించే విధంగా కట్టుదిట్ట చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు పట్టణంలోని బాలాజీ నర్సింగ్ హోమ్ నిమ్స్ ఆసుపత్రి వెన్నెల నేత్రాలయం మాధవరావు ఆసుపత్రులకు కోవిడ్ సెంటర్లుగా కేటాయించడం జరిగిందని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎక్కువ కేసులు వచ్చినప్పటికీ దూర ప్రాంతాలకు వెళ్లకుండా వినుకొండ పట్టణంలోని ఆసుపత్రులతో పాటు 2 క్వారంటైన్ సెంటర్లలో చికిత్సలు అందజేయడం జరుగుతుందన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు వినుకొండ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో ఈ కరోనా వైరస్ అనేది ప్రమాదకరంగా తయారైనటువంటి పరిస్థితి దాదాపుగా నూజెండ్ల మండలంలో మరి పాత చిరుకుంపాల గ్రామానికి దాదాపుగా 30 కేసులు రావడం అదే విధంగా ఆ మండలం దాదాపుగా కేసులు ఎక్కువ శాతం రావడం అదే విధంగా అన్ని 5 మండలాలకు కూడా కేసులు బలోపేతం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో కూడా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని విధాల కేసులకు సంబంధించి అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్నటువంటి కిరాణా మార్కెట్ అసోసియేషన్ వాళ్ళకు కానీ అదేవిధంగా స్టాక్ మార్కెట్ వాళ్ళు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ దీన్ని అందరూ కూడా అవకాశం ఉన్నంతవరకు సహకరించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపడుతుంది దీంట్లో ఏమాత్రం కూడా నిస్వార్థంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఈరోజు వచ్చిన వైరస్ వచ్చినటువంటి వాళ్ళు పాజిటివ్ వచ్చినటువంటి
ఎవరకైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళకి కాస్త వెంటిలేషన్ లెవెల్ ఎక్కువ శాతం ఉన్నటువంటి వాళ్ళకి గుంటూరు పంపించకుండా అలాంటి వైద్యం మన వినుకొండలోనే అందించే విధంగా బాలాజీ హాస్పిటల్ ఒకటి మిమ్స్ హాస్పిటల్ ఒకటి మరి మాధవ హాస్పిటల్ ఒకటి వెన్నెల ఈ నాలుగు హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ ఉంది ఎవరు డబ్బులు అందించాల్సిన అవసరం లేదు ఆరోగ్యశ్రీ ఉంది ఈ హాస్పిటల్ని మీకు మీరు వాళ్ళు జాయిన్ చేసుకోమని ప్రభుత్వం ఆర్డర్ వేయటం కూడా జరిగింది ఇక మనం గుంటూరు పోకుండా ఏదైనా సీరియస్ అయితే అక్కడ అది కాకుండా కొంత వరకు టాబ్లెట్స్ ఇచ్చి కొంత వైద్యం ఫిట్ చేసి ఇక్కడ ఇంట్లో అవకాశం లేనటువంటి వాళ్ళకి ఇక్కడ ఉప్పలపాడు గురుకులపాడు స్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇంకొకటి జేఆర్ హాస్పిటల్ అక్కడ కూడా తీసుకోవడం జరిగింది అన్ని విధాల ఎక్కువ కేసులు వచ్చినా కూడా మన వినుకొండ నియోజకవర్గంలోనే వాళ్ళకి బెడ్లు ఏర్పాటు చేసే విధంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ కానీ అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ కానివ్వండి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా సహకరిస్తున్నారు పబ్లిక్ కూడా బాగా సహకరిస్తారని సహకరించాలని కోరుకుంటూ దీన్ని ఈ వైరస్ అనే ఈ మహమ్మారిని మనం పూర్తి స్థాయిలో అన్ని విధాల అందరి సహకారంతో మనం తగ్గించేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో బాగా తగ్గింది చాలా తగ్గించగలిగాం కానీ నా ఉద్దేశంలో ఇంకా కొన్నాళ్ళు కూడా లాక్డౌన్ చేసి ఉంటే ఇంకా బాగా పూర్తి స్థాయిలో దీన్ని ఆపగలిగే వాళ్ళం కానీ పర్వాలేదు ఇంకా అవసరమైతే మళ్ళీ అయినా దాన్ని పరిస్థితిని బట్టి ఒక 1 వీక్ తర్వాత రోజుల్లో చూడాల్సిన అవసరం కూడా ఉంది కానీ ఇప్పుడు అంతా మన కంట్రోల్లోకి రావటం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియదు అందరి సహాయం అయితే దీన్ని ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు వైద్యపరంగా అందరం అన్ని విధాల ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల దీనికి ఏ ఒక్క వైరస్ వచ్చినటువంటి ఏ ఒక్క పేషెంట్కి కూడా బెడ్ లేదు వైద్యం అందలేదు అనకుండా డిపార్ట్మెంటు కలెక్టర్ కానీ కలెక్టర్ జేసీ గారు కానీ అందరూ మరి డిఎంహెచ్ఓ గారు కానీ అందరూ కూడా దీనికి స్పందించాల్సిన అవసరం ఉందని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అందువల్ల ఎలాంటి భయపడద్దు ఆందోళన చెందొద్దు మీకు వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉందని కూడా మరొకసారి తెలియపరుచుకుంటూ శావల్యపురంలో ఈ నెల 10 నుంచి లాక్డౌన్ సడలింపులు చేసినట్లు తహసీల్దార్ కె సుజాత తెలిపారు ప్రజల సౌకర్యార్థం సోమవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు బ్యాంక్ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించవచ్చునన్నారు ప్రజలు విధిగా మాస్కులు ధరించాలని సామాజిక భౌతిక దూరం పాటిస్తూ ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలన్నారు నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు జలుబు దగ్గు జ్వరం ఉంటే వెంటనే ఆయా గ్రామ వైద్య ఆరోగ్య కార్యకర్త గ్రామ వాలంటీర్లకు సమాచారం ఇవ్వాలన్నారు కొందరు స్వార్థ రాజకీయాల కోసం కరోనా వైరస్ను కూడా రాజకీయం చేయడం సరైన పద్ధతి కాదని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు ప్రతి ఒక్కరూ మానవత్వంతో ఆలోచించి కరోనా వైరస్ను తరిమికొట్టేలా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కరోనా వైరస్ కోసం తనవంతు సహాయంగా 50 లక్షల సీఎంకు అందజేయడం జరిగిందని అదేవిధంగా వినుకొండ మున్సిపాలిటీకి 5 లక్షలను అందజేయడం జరిగిందన్నారు అదేవిధంగా పిడుగురాళ్లలోని 15 ఎకరాల్లో ఉన్న కాలేజీని క్వారంటైన్ సెంటర్గా ప్రభుత్వంకు అందజేయడం జరిగిందన్నారు తనవంతు సహాయంగా ఇవ్వడం జరిగిందని
సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఆశయంతోనే తనవంతు సహాయం ప్రభుత్వానికి అందజేశామన్నారు. కోవిడ్ పేషెంట్లైనా పేదవారికి తనవంతు కృషి ఉంటుందని ఇలాంటి సమయాల్లో ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. కొందరు ఎమర్సల్ చేస్తున్నటువంటి పరి మనం ఎమర్సల్ చేసుకునే ముందు మనం ఏం చేయగలిగాం ప్రజలకి ఈ కరోనా వైరస్ వచ్చి సోకినటువంటి వాళ్ళకి మనం ఎలాంటి సౌకర్యం ఏర్పాటు చేయగలిగాం ఎవరు అంతరాత్మ సాక్షిగా వాళ్ళు వాళ్ళ అంతరాత్మ సాక్షిని అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు ఇవాళ ఏదో బురద జల్లే కార్యక్రమాలు కాకుండా మనం అందరం కూడా ఇవాళ మానవత్వానికి మానవ జాతికి మనుగడ కోల్పోయిన ప్రమాదం వస్తున్న తరుణంలో ఇక్కడ కూడా దాని మీద కూడా రాజకీయాలు రుద్దటం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ మనం చేయాల్సింది ప్రతి ఒక్కరు నేనైనా సరే రాజకీయంగా ఆ విషయం వచ్చేవరికి కోవిడ్కి సంబంధించి నేను ఒక్కటే చెప్తాను, నేను నా వంతు సహకరిస్తున్నాను సహాయపడుతున్నాను. నేను కూడా నా వంతు నా శక్తి కొంది నేను కూడా ఇది చేశానని చెప్పుకునేదానికి నాకు ఒకటి ఉంది. ఈ వైరస్ వచ్చి సోకినటువంటి పేషెంట్లకి ప్రభుత్వానికి నా వంతు ప్రభుత్వం తరపు నుంచి ఖర్చు పెట్టమని 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం గారికి ఇవ్వడం జరిగింది. 50 లక్షల రూపాయలు అదేవిధంగా మున్సిపాలిటీకి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నాకు పిడుగురాలలో 15 ఎకరాలలో 125,000 స్క్వేర్ ఫీట్ కాలేజీ ఉంది. 125,000 స్క్వేర్ ఫీట్ 15 ఎకరాల ల్యాండ్లో నా స్థలము బిల్డింగ్ ఉంది. దాదాపుగా 400 బెడ్లకు సంబంధించి హాస్టల్ ఉంది. 400 బెడ్లు కూడా కోవిడ్కి పేషెంట్లకి నేను ఈరోజు ఇవ్వడం జరిగింది. చాలా నేను నా వంతు నేను ఇది చేయగలిగాను అనే ఒక సాటిస్ఫాక్షన్. ఎవరో ఇక్కడ జీవితకాలం ఇక్కడ ఉన్నాం. మనం సమాజానికి మనం సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజానికి మనం ఏం చేసుకుంది ఏం చేసామన్న దానికి నేను ఇది చెప్తున్నాను. ఇదేదో నేను గొప్పల కోసం చెప్పుకోవట్లేదు. వాస్తవం కూడా నేను చెప్పటం కంటే కూడా చేయటం మన బాధ్యత కాదు. చేయటం అనేది మానవత్వానికి అది ఒక నిదర్శనం. మనకు దేవుడు ఇచ్చాడు, అదేం తీసుకుపోం. అవకాశం వచ్చినప్పుడు ఇలా సద్వినియోగం చేయాలి. చెప్పాను కదా నేను నాకు నా స్థాయిలో నేను ఇది చేశాను అని చెప్పిన దానికి చాలా నేను సాటిస్ఫై అయ్యాను. మా మేము ఏదన్నా ఎమ్మెల్యే గారు నీకు ఇష్టమైతేనే అంటే ఆయన సంతోషంగా ఇస్తున్నానని ఇచ్చాను. సంతోషంగా ఇస్తాను తీసుకోండి. ఈ సంవత్సరం ఆ కాలేజీలో మరి మనం ఇంకేం చేయలేము కూడా. ఇది బ్రహ్మనాయుడు గారు ఎక్కడ కూడా వీళ్ళందరూ చెప్పుకునే విధంగా ఏదో నన్ను గొప్పలు చెప్పుకోవాలని నేను ఇవ్వలేదు. నేను కూడా సాటి మనుషులకి నా వంతు సాయం చేశాను. ఈ సందర్భంగా నా వంతు సహాయం చేస్తాను. ఈ వైరస్ వచ్చినటువంటి పేదవాళ్ళు ఉన్న వాళ్ళకి నా వంతు సహాయం అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాను. నేను ఒక్కటే చెప్తాను, బాగా అన్ని అందులో ఉన్నోడికి అన్ని విధాల బాగున్న వాళ్ళకి మనం ఏదో డొనేషన్ లాగనో లేకపోతే సంఘాల రూపంలో ఇవ్వన అవసరం లేదు. ఇలాంటి సమయంలో ఇప్పుడు స్పందించాలి. అది రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలు ఇక్కడ కాదు, రాజకీయాలకు అతీతంగా ఈరోజు మనం ఏమాత్రం మనం మానవత్వం అన్నా కూడా మానవత్వాన్ని ఒక చాటుకునేదానికి ఇది ఒక అవకాశం. ఎవరైనా సరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకి సహకరించాలి. ఏదైనా డొనేషన్లు అంటే ఉన్న వాళ్ళకి ఇవ్వటము, లేకపోతే డాన్స్ పార్టీలకో ఎలక్ట్రో ప్రభలకు లేకపోతే ఇంకొక విధంగా డాన్సులు ఎంచుకోవడానికి రాదు డొనేషన్లు అంటే. ఈ సమయంలో
రెక్కడతె గాని డొక్కడనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి కుటుంబాలకు మనం ఈ సమయంలో మనం సహకరించాలి కొన్ని కుటుంబాలను చూస్తుంటే దేవుడు ఎంత కఠినమైనటువంటి పరీక్ష పెట్టాడా అనిపిస్తుంది బాధలు ఆ బాధలకి మనం సహకరించాలనే నా ఆలోచన ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను ఏ ఒక్కరిని ఉద్దేశపూర్వకంగా అనాలను ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా మాట్లాడాలని నాకేం లేదు మనసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి సహాయాలు చేయాలి కానీ మన గొప్పల కోసం మనం సహకరించాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నెల 9వ తేదీన కార్మిక సమస్యలపై సిఐటియు ఏఐటియుసి వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం కౌలు రైతు సంఘం మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతుందని ఈ నిరసన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వై రాధాకృష్ణ ఏఐటియుసి ఏరియా అధ్యక్షులు ఏ మార్తి వరప్రసాదులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అందరికీ ఉచిత ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలని విస్తరిస్తున్న కరోనాను ఎదుర్కొనడానికి ప్రతి గ్రామ సచివాలయాలు మండల కేంద్రాల్లో తగినన్ని వెంటిలేటర్లు ఐసీయు ఉన్న ఆసుపత్రులు ఏర్పాటు చేయాలన్నారు ప్రతి మనిషికి 10 కేజీల బియ్యం నూనె తదితర 16 రకాల నిత్యావసరాలు ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు పనులు లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొని వారికి 10,000 ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు అందజేయాలని కోరుతున్నామన్నారు రేపు జరిగే నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని నిరసనకు మద్దతు తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నెల 9వ తారీఖున కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు నిరసన తెలియజేస్తూ ఉన్నాయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం సరళీకరణ ఆర్థిక విధానాలని కోవిడ్ నేపథ్యంలో మరింత ముందుకు తీసుకెళ్తూ ఉన్నది ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడాను ప్రైవేటీకరణ చేస్తూ కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొస్తూ ఉన్నది బ్యాంకింగ్ ఎల్ఐసి పోస్టల్ డిపార్ట్మెంట్లే కాకుండా ఈరోజు రైల్వే విద్యుత్తు మొత్తం కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నది దీనివల్ల రానున్న కాలంలో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈరోజు వ్యవసాయ రంగంలో కూడా కార్పొరేట్ సంస్థల్ని ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని కార్పొరేటీకరించడం కోసం 3 ఆర్డినెన్స్లని తీసుకొచ్చింది ఈ ఆర్డినెన్స్లు రైతాంగానికి మరింత నష్టదాయకంగా ఉన్నాయి ఈ ఆర్డినెన్స్లను వెంటనే ఉపసంహరించుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి అట్లనే వ్యవసాయ కూలీలు గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజులు పని కల్పిస్తూ నిధులను పెంచాలని చెప్పి డిమాండ్ చేసిన ఇప్పటికీ కూడాను గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు కూడా ఉపాధి పనులు కల్పించాలని కోరుతూ ఉన్నాం ఈ 5 నెలలు కరోనా నేపథ్యంలో పనులు కోల్పోయినటువంటి కుటుంబాలని ఆదుకునేందుకు కనీసం 6 నెలల పాటు 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని నిత్యావసర సరుకుల్ని ఉచితంగా ప్రతి కుటుంబానికి ఇవ్వాలని కోరుతూ ఉన్నాం ఈ డిమాండ్ల మీద 9వ తారీఖు వినుకొండ పట్టణంలో శివయస్తూపం వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో ప్రజలంతా కూడా పాల్గొని మద్దతు తెలియజేయాలని కోరుతూ ఉన్నాం కరోనా లాక్డౌన్ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మార్చి నెలలో ప్రారంభమైతే ఇప్పటి వరకు 5 మాసాలైంది ఈ 5 మాసాల్లో కేంద్రం కానీ రాష్ట్రం కానీ హడావిడి చేస్తూ ఇప్పటికి 6 సార్లు 7 సార్లు ప్రధానమంత్రి గారు మాట్లాడారు అందరూ బాగుండండి జాగ్రత్త ఉండండి లేకపోతే కరోనాను జయిద్దాం లేకపోతే పాటిద్దాం అని చెప్పి చెప్తున్నారు తప్ప ఈ 5 మాసాల్లో ఈ దేశంలోని ప్రజలు కరోనా లాక్డౌన్ ఫలితంగా వాళ్ళందరినీ నోరు మూసుకొని కూర్చోమని చెప్పాం ఎవరు పనులు చేయొద్దన్నాం ఎవరు షాపులు తెరవద్దన్నాం ఎవరిని కష్టం పడి పనిచేసేవాళ్ళని ఎక్కడ కూడా భవనాలు కట్టుబడులు కానీ లేకపోతే ఇంకో పగ్గులి పనులు కానీ పోవటానికి వీల్లేదని చెప్పాం కట్టడి చేసాం దానికి తగ్గట్టుగానే దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు దాన్ని పాటించారు ఇప్పటి వరకు దాన్ని కరోనాను కట్టడి చేసే దాంట్లో ప్రజల భాగస్వామ్యం చాలా తీవ్రంగా ఉంది అట్లాగే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పోలీసులు కానివ్వండి డాక్టర్లు కానివ్వండి పారిశుద్ధ్య కార్మికులు కానీ వాళ్ళ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది వాళ్ళు చాలా త్యాగం చేస్తున్నారు దాంట్లో భాగంగానే మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు
प्रजल ने अप्रमत्तं चेसेदंट चाला वाळ्ळ पात्र गण्यंगा दीन वरकु ओके अयिते केंद्रं लेते राष्ट्रं दीन्नि अड्डं पेट्टुकोनि ఈ కరోనాను అడ్డం పెట్టుకొని కార్మికుల హక్కుల్ని కాలరాయడానికి ఒక పెద్ద ప్లాన్ వేసింది. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని ధ్వంసం చేయడం కోసం, ప్రైవేట్ పరం చేయడం కోసం ఒక ప్లాన్ వేసింది. దాంట్లో భాగమే రైల్వేల ప్రైవేటీకరణ. దీంతో ఇప్పుడు కరోనాతో అల్లాడి ప్రజలు దస్తా ఉండే రైల్వేల ప్రైవేటీకరణ, లేకపోతే బీమా రంగ సంస్థల ప్రైవేటీకరణ, బ్యాంకుల్ని అన్నిటినీ కలిపి నాలుగు రకాలుగా బ్యాంకుల్ని కలగలిపి ఒకటి చేయటం, బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేయడానికి పూనుకోవటం, అట్లాగే ఈ వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో కార్మికులు కష్టపడి పోరాటాలు చేసి త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని 12 గంటలుగా తీసుకొని వెళ్ళడానికి, దాన్ని పనిభారం పెంచడానికి కార్మికుల మీద ఇదొక పనిభారం పెంచడం కోసం ఈ విధమైనటువంటి చేస్తూ బడా ఇదిగా చెప్పుకోవడం కోసం 20 లక్షల కోట్ల ప్యాకేజీ మేము ఈ దేశ ప్రజలకి అందిస్తున్నాం అని చెప్పి ప్రకటించారు. రాష్ట్రంలో 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే 3 రాజధానులు అవసరమని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, గత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో ఒకే రాజధాని ఉండాలని 5 కోట్ల రాష్ట్ర ప్రజలు అంటున్నారని, దీనికోసం తాము 23 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేస్తే 5 కోట్ల ఆంధ్రులు చెప్పింది నిజమేనని తాము నమ్ముతామని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారనే ఊహలో ఉండి అర్థం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి పథకాన్ని ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా రాష్ట్రం విభజన జరగడానికి అవకాశం లేకుండా అన్ని విధాలా కలిసి ఉండాలని ఆయన మాట్లాడేవారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవులు రాజీనామా చేయించిన పరిస్థితి. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చే ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామా చేయడం కూడా జరిగింది. ఈరోజు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి కంపల్సరిగా అని చెప్పి ప్రత్యేక హోదా ఇవ్వని పరిస్థితుల్లో అవసరమైతే మా ఎంపీలను కూడా రాజీనామా చేస్తామని చెప్పి ఎంపీలు అప్పటికప్పుడు రాజీనామా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము రాజీనామా చేస్తాం. మరి అదేవిధంగా ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిలో రాజధాని ఒకే రాజధాని ఉండాలి అని వారు చెప్పారు. ప్రజలందరూ 5 కోట్ల ఆంధ్రులంతా కూడా అమరావతి అభివృద్ధి సరిపోద్ది అని చెప్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అది వాస్తవంగా 5 కోట్ల మంది ఆంధ్రులు గనక ఇక్కడే రాజధాని మొత్తం కూడా ఇక్కడే అభివృద్ధి కావాలని కోరుకుంటే నిజంగా నువ్వు 23 మంది ఎమ్మెల్యేని రాజీనామా చేపించి మళ్ళీ ఎలక్షన్లో కనుక 23 మంది కనుక గెలిస్తే ప్రజలు కరెక్ట్గా అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అది నువ్వు రాజీనామా మీ 23 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. అది నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, ప్రతిపక్షంలో ఉండటమే కాకుండా రాజధాని ఇక్కడ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు 3 ప్రాంతాలు అభివృద్ధి జరగాలి, అమరావతి కూడా అభివృద్ధి జరగాలి అని చెప్తున్నారని అది నీకు నచ్చలేదన్నావు. కాబట్టి నీకు కాదు, మీ నాయకులకు కాదు, మీ అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే నచ్చలేదని చెప్తున్నావు. కాబట్టి ముందు మీరు రాజీనామా చేసి అడగండి. అది వదిలేసి 48 గంటలు నీకు టైం ఇస్తున్నాను,
జగన్మోహన్ రెడ్డి గారికి 48 గంటలు నీకు టైం ఇస్తున్నాను 48 గంటల్లో మీరు అసెంబ్లీ రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్కి రావాలి మీరు అని చెప్పారు అసలు ఏమిటయ్యా ఇది ఎవరన్నా అది చెప్పడానికి ఏదో శాసనం అంట ఛాలెంజ్ అంట నేను టైం ఇస్తానంట ఇదేంటి టైం నీకు టైం 5 సంవత్సరాలు ఇచ్చారు అమరావతి రాజధానిగా మీరు అంతకు ముందు అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేస్తామని నువ్వు ఎలక్షన్లో అన్నాడు చెప్పలేదుగా చెప్పకుండానే నువ్వు ఎలక్షన్ చేశావు ఎలక్షన్ చేసిన తర్వాత అమరావతిలో రాజధాని నిర్మాణం చేయాలని నువ్వు పూర్తిగా అభివృద్ధి చేస్తానని చెప్పావు 5 సంవత్సరాలు మీరు ఎందుకు అభివృద్ధి చేయలేదు ఎందుకు తాత్కాలికంగా బిల్డింగ్లు ఎందుకు నిర్మాణం అని అన్నారు మీరు ఎందుకు అక్కడ పూర్తి స్థాయిలో మీ టైమ మీ సమయం అంతా కూడా సింగపూర్కి ఆ నమూనా చూడటం వరకే టైం తీసుకున్నారు కానీ పని ఆచరణలో పెట్టలేదు దానికి మీరు 23 మంది రాజీనామా చేయండి చేసి మళ్ళీ ఎలక్షన్లో మీరు కనుక గెలిస్తే అప్పుడు మీరు అన్నది నిజం అనుకున్నాం అంతేగాని మీరు మమ్మల్ని అందరిని రాజీనామా చేయమంటానికి మీకు హే హక్కుతో మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అని నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు 3 ప్రాంతాలు అభివృద్ధి జరగాలి రాష్ట్ర అభివృద్ధి అంతా కూడా 3 ప్రాంతాల్లో మంచి అభివృద్ధి జరిగింది ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ రక్షాబంధన్ గురించి గ్రామ మహిళ పోలీసులకు అవగాహన కల్పించనున్నట్లు ఎస్ఐ కత్తి స్వర్ణలత తెలిపారు ప్రజలకు అవగాహన లేకపోవడం వలన సైబర్ నేరాలు పెరుగుతున్నాయని ఈ రక్షాబంధన్ ద్వారా అందరికీ అవగాహన కల్పించి సైబర్ నేరాలు తగ్గించేందుకు సహకరించాలని సూచించామన్నారు ఎవరికైనా మొబైల్ బ్యాంకింగ్ ఓటీపీ తదితర వివరాలు అడిగినప్పుడు మన సమాచారాన్ని చెప్పవద్దన్నారు ఆడపిల్లలు సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు కమ్యూనిస్టు యోధుడు వినుకొండ నియోజకవర్గంలో కార్మిక ఉద్యమాలలో ప్రజా ఉద్యమాలలో కాకలు తీరిన కామ్రేడ్ ఒయ్యకంటి శివప్రసాద్ ప్రజా నాయకుడని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు శివప్రసాద్ 17వ వర్ధంతి సభ కార్యక్రమం వినుకొండలోని శివయ్య భవన్లో శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో భూమి లేని నిరుపేదలకు పోరాటాల ద్వారా వేలాది ఎకరాల భూములను భూ ఆక్రమణ పోరాటాలు చేసి భూములు పంచడం జరిగిందన్నారు మా శివప్రసాద్ గారు పార్టీ భావజాలాన్ని మేమందరం యువకులుగా ఉన్నప్పుడు ఏవైఎఫ్లో అందరినీ కూర్చోబెట్టి వామపక్ష భావజాలం కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నూరిపోసేవాడు మీరు ఇలా ఉండాలి ఇలా ఉండాలి మనం ఇలా ఉండి ముందుకు పోవాలి ముందు కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు నడపాలని అనేక సార్లు చెప్పేవాడు ఆయన అనేక కష్టాలకు వచ్చి ఇవాళ కాదు ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమానికి 1980 ప్రాంతాల్లో బాగా ఊపులో ఉన్నప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుండేవాడు 85 ఆ కాలంలో 2 రూపాయలు కూడా జేబులో ఉండేటువంటి పరిస్థితి ఉండేది కాదు మా అందరికీ టీలు తెప్పించాలంటే ఆయన వాళ్ళని వీళ్ళని అడిగి మా అందరికీ టీలు ఇప్పించేలా కూర్చోబెట్టి కమ్యూనిస్ట్ ఉద్యమం గురించి చెప్పేవారు ఈ నియోజకవర్గంలో అనేక సంఘటనలు కమ్యూనిస్ట్ ఉద్యమానికి సంబంధించి వేలాది ఎకరాల భూములు పంపిణీలో భూ పోరాటం అలాగే ఇళ్ల స్థలాలు ఆయన నేను సినిమా హాల్లో పనిచేస్తుంటే ముట్లకుంట కాలనీ అనేవాళ్ళు దాన్ని ఆయన దానికి ఆయన భగత్ సింగ్ నగర్ అని పేరు పెట్టారు ఆ ముట్లకుంట కాలనీ ఆయన ఉద్యమంతో ప్రారంభమైంది ఇవాళ బ్రహ్మాండంగా ఇళ్ళు నిర్మించబడ్డాయి ఆయన పేరు మీద ఇవాళ విఠరాజుపల్లి దగ్గర వయ్యకంటి శివప్రసాద్ కాలనీ అనేది నిర్మించుకోవడం జరిగింది ఇంకా అనేక ఇందిరానగర్ కానివ్వండి సీతయ్య నగర్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆయన పట్టణంలో అనేక వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేదాంట్లో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ముందుకు నడిపేదాంట్లో ప్రముఖ పాత్ర వహించారు పులుపుల వెంకట శివయ్య గారి సాహచర్యంలో ఈ నియోజకవర్గాన్ని మరి అనేక సార్లు 7-8 సార్లు పోటీ చేశాం 2 సార్లు బ్రహ్మాండంగా గెలిచాం మరి ఈ నియోజకవర్గంలో పట్టణంలో సర్పంచ్ పదవి అయినా చైర్మన్ పదవి అయినా పార్టీ పట్టు కోల్పోకుండా ఈ పట్టణంలో అలాగే ఒక పార్టీ ఉద్యమాన్ని ముందుకు నడుపుతూ ఉన్నాం
ఆయన యొక్క ఆశయాల సాధనను ముందుకు తీసుకెళ్తూ కమ్యూనిస్ట్ ఉద్యమం సారథిగా ఆయన మాకు నేర్పినటువంటి మరి పాఠాలని మన గణనం తీసుకుంటూ మననం చేసుకుంటూ ముందుకు నడుస్తా ఉన్నాం। ఈ సందర్భంగా ఆయనకి మేమంతా కూడా పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 7 8వ తేదీలలో రాష్ట్రంలోని స్కీమ్ వర్కర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా ఏఐటియూసీ ఏరియా అధ్యక్ష కార్యదర్శులు మార్తి వరప్రసాద్ బూదాల శ్రీనివాసరావులు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు। స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అందర్నీ రెగ్యులర్ చేయాలని కోవిడ్ విధులలో ఉన్న స్కీమ్ వర్కర్లందరికీ రక్షణ పరికరాలు బీమా సౌకర్యం అదనపు రిస్క్ అలవెన్సులు ఇవ్వాలని కోరారు। ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ రంగం స్థలాలను ప్రైవేటీకరించరాదని ప్రభుత్వమే నిర్వహించాలని అందరికీ నిత్యావసర సరుకులు 6 నెలల పాటు అందించాలని నెలకు 10000 రూపాయల చొప్పున 3 నెలల పాటు అందించాలని అంగన్వాడీ సెంటర్లోనే ఫ్రీ స్కూల్ కొనసాగించాలని బలోపేతం చేయాలని కనీస వేతనం 21000 ఇవ్వాలని ఈ సందర్భంగా వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు। కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తా ఉంది। దేశంలో కోటాను కోట్ల మంది ప్రజలు ఈ కరోనా లాక్ డౌన్ పుణ్యమనే తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి। ప్రజల అవసరాలను తీర్చడానికి నేను 20 లక్షల కోట్ల రూపాయలు ఈ లాక్ డౌన్ సమయంలో అందరికీ పంపిణీ చేయడం కోసం 20 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది। 20 లక్షల కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చారో అర్థం కాలేదు। మాకు తెలిసినంత వరకు పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు మాత్రమే 20 లక్షల కోట్ల రూపాయలు చెందినట్టుగా అర్థమైతా ఉంది। ఆయన చెప్తుంది బ్యాంకింగ్ రంగంలో లోన్లు ఇస్తాను అంటున్నాడు, లేకపోతే వ్యవసాయ రంగానికి రుణాలు ఇస్తానంటున్నాడు, లేకపోతే ఇంకోటి పద్ధతిలో చెప్పారు। కానీ ఇవాళ ఈ లాక్డౌన్ పుణ్యమాని పనులు లేక నష్టపోతున్నటువంటి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, కష్టజీవులు రోజు రికార్డ్ చేయాలని డొక్కాడనటువంటి నిరుపేదలు కావచ్చు, చిరుద్యోగులు కావచ్చు, మరి షాపుల్లో వివిధ వర్క్ షాపుల్లో షాపుల్లో కొట్లల్లో పనిచేసే గుమాస్తాలు కావచ్చు, హోటళ్లలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, అనేక వర్గాల ఈ దేశంలో ఉత్పత్తి రంగంలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా హోటా కార్మికులతో సహా ఇవాళ అనేక కష్ట నష్టాలకు వచ్చారు। కోటాను కోట్ల మంది ఇవాళ నిరుద్యోగాన్ని బారిన పడ్డారు। దారిద్ర్య రేఖకు దిగువన 50% మందిగా ఇవాళ భారతదేశంలో ఉన్నారు। వీళ్ళందరినీ మీరు ఏం చేయదలుచుకున్నారో ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పట్ల, అలాగే రాష్ట్ర ప్రభుత్వం। అందువల్ల ఈ కేంద్ర ప్రభుత్వం ఈ పద్ధతుల్లో ఇవాళ ఈ కరోనా లాక్డౌన్ ఉపయోగించుకొని వీళ్ళు ఏదైతే కార్మికులు కష్టపడి సంపాదించుకున్నారో కార్మిక హక్కులు కాదరాయటానికి పూనుకుంటా ఉంది। 8 గంటల పని విధానాన్ని ఎంతో కష్టపడి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకుంటే ఇవాళ దాన్ని 12 గంటలు చేయడానికి పూనుకుంటా ఉంది। దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇప్పటికే అనేక ఉద్యమాలు చేసినాయి। 8 గంటల పని విధానాన్ని మార్చాలని చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, అలాగే చిరుద్యోగుల పట్ల, కార్మికుల అవసరాల పట్ల, వేతనాల సవరణల పట్ల అనేక పిల్లి మొక్కలు వేస్తూ కార్మికులను అణిచివేయడానికి చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసన తెలియజేస్తూ ఈరోజు రేపు మరి నిరసన కార్యక్రమం వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులతో ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది। అందువల్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటిని తిప్పికొట్టే వరకు, వాటిని మార్చుకునే వరకు, వాటిని నిలుపుదల చేసే వరకు ఈ పోరాటాలు కొనసాగుతాయని ఏఐటీసీ వివిధ కార్మిక సంఘాలతోటి జాతీయ కార్మిక సంఘాలతోటి రేపు 9వ తారీఖు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం జరగబోతా ఉంది। దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। ఇంతటితో వినలను సమాప్తం, తిరిగి రేపటి వినలనుసులో కలుసుకుందాం। నమస్కారం।